फ्रेंड्स ईरोजु मनम एग पच्चड़ी एला तयार चेयालो चूद्दाम। दीनिकी कावाल्सिन पदार्थालु एग्स अल्लम वेल्लुल्ली पेस्ट मिरियालु गरम मसाला पसुपु ऑयल कारम उप्पु रेंडु निम्मकायलु ఇప్పుడు ఎగ్స్ అన్నింటిని పగలగొట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి। ఇప్పుడు ఈ మిశ్రమంలో కొంచెం మిరియాల పొడి ఒక చిన్న స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి। తరువాత ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసి స్టవ్ పై పెట్టి వేడి చేయాలి। ఇవి వేడయ్యే లోపు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఒక వెడల్పాటి బాక్స్ కి ఆయిల్ రాసి అందులో ఈ మిశ్రమాన్ని పోసి మూత పెట్టాలి। ఈ నీరు వేడైన తర్వాత ఇందులో ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని అందులో ఈ ఎగ్ మిశ్రమాన్ని పెట్టి దానిపైన మూత పెట్టి ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి। ఇది ఉడికే లోపు మనం పోపు తయారు చేసుకుందాం। పోపు కోసం స్టవ్ పై ఒక పాన్ పెట్టి అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అది వేడైన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర వేసి వేగనివ్వాలి। అందులోనే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా వేగనివ్వాలి। ఇది వేగే వరకు ఇలా కలుపుకోవాలి। పచ్చి వాసన పోయిన తర్వాత ఒక చిన్న స్పూన్ పసుపు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఎగ్ మిశ్రమం ఉడికిందో లేదో చూద్దాం। ఇలా లోపలికి చాక్ పెడితే చాక్కి అది అంటకుండా ఉంటే అది ఉడికినట్టు। ఇప్పుడు చివర్లు ఇలా చాక్ తో అని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి। ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి అది వేడైన తర్వాత మనం కట్ చేసుకున్న ఎగ్ పీసెస్ ని వేసి బాగా వేయించాలి। ఇవి వేగడానికి దాదాపు 15 నిమిషాలు పడుతుంది। ఇలా బాగా వేయించుకుంటే పచ్చడి అనేది పాడవకుండా నిల్వ ఉంటుంది। ఇప్పుడు ఇలా బాగా వేగిన ఈ ఎగ్ పీసెస్ ని మనం ముందుగా సిద్ధం చేసుకున్న పోపులో వేసి కలుపుకోవాలి। ఇందులోనే ఒక 5 స్పూన్ల కారం 2 స్పూన్ల ఉప్పు గరం మసాలా వేసుకొని వన్నిటిని ఆ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి। ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇందులో 2 నిమ్మకాయలని రసం తీసి ఇందులో కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ పచ్చడి రెడీ। ఇది 2 మంత్స్ వరకు కూడా నిల్వ ఉంటుంది। మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.